రాజ్యాంగాన్ని సవరించాలని ప్రతిపాదన చేయొచ్చు మార్పులు చేర్పులు చేయాలని చేయొచ్చు ఏకంగా రాజ్యాంగానే మార్చాలంటున్నాడు అసలు ఏంటంటే అంటే దళితుల మీద ప్రేమ అంటాడు దళిత బంధు అంటాడు నేను దళిత వాదిని అంటాడు మరి అట్లా చెప్పుకునేటువంటి ఆయన రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనకు ఒక సామెత ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ఎలకలు వస్తే ఎలకల్ని పడతాం పిల్లిని తీసుకొస్తాం ఎలకల బోన్ తీసుకొస్తాం ఇల్లు మొత్తం కాలబెట్టుకోం కదా ఈయన రాజ్యాంగం లేదన్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఇబ్బంది ఉంటే ఇదే ఫెడరలిజం అని మాట్లాడతారు కదా నువ్వు చర్చించు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అధికారాలు తీసుకుంటుందో చర్చించు డిస్కషన్ పెట్టు డిబేట్ పెట్టు డైలాగ్ పెట్టు కానీ మొత్తం రాజ్యాంగానే మార్చాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అనేట ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన రాసిన పుస్తకాల మీద పాఠాలు జరుగుతున్నాయి ప్రపంచ మేధావుల్లోనే అత్యంత ఎకనమిస్ట్ అని చెప్తున్నారు ఆయన రాసిన పదిహేడు పుస్తకాలు వాల్యూమ్స్ చదవడానికి మన జీవితకాలం సరిపోదు పంతొమ్మిది వాల్యూస్ ఉంటాయి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో భారతదేశంలోనే ది ఫైనెస్ట్ ఇంటలెక్చువల్స్ బాబా రాజేంద్ర ప్రసాద్ కానీ అప్పుడున్న మేధావులంతా కలిసి కొన్ని సంవత్సరాల పాటు మేధో చేసి ఈ భారత రాజ్యాంగాన్ని భారత ప్రజలమైన మాకు మీకుగా ప్రవేశిక పీఠికలో ఉంటుంది ఏ భారత రాజ్యాంగం ద్వారా అయితే నువ్వు ఇవాళ ప్రగతి భవన్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినావో ఆ ప్రగతి భవన్ భారత రాజ్యాంగం ప్రసాదించింది ఈ ముఖ్యమంత్రి పదవి అనేది భారత రాజ్యాంగం ప్రవహించింది నువ్వు ఒక మామూలు పాస్పోర్టు శేఖరు దుబాయ్ శేఖర్ నుంచి ఒక ఎమ్మెల్యే అయినావు నువ్వు ఐదు సార్లు ఒక కేంద్ర మంత్రి అయినవు రాష్ట్ర మంత్రి అయినవు ఇవాళ ముఖ్యమంత్రి అయినవు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు కదా నీకు ఏ ఆర్టికల్ త్రీ ద్వారా అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్రాలను ఏ విధంగా కొత్త రాష్ట్రాలు ఏర్పడాలని బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన ప్రసాదంతో ఇవాళ రాజ్యాంగం ప్రసాదించిన భిక్ష మీద కూర్చోబెట్టుకొని రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీరం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు మీరు ఎనభై వేల పుస్తకాలు చదివారు కదా మరి ఎడమకాలు ముఖ్యమంత్రి పదవి ఎడమకాలు చెప్పుతో సమాధానం ఉన్నావు కదా ఇవాళ కేసీఆర్ తన లోపల ఉన్న కేసీఆర్ బయటకు వచ్చిండు ఈ భారత రాజ్యాంగం మీద ఆయనకి ఏమాత్రం గౌరవం లేదు నిన్న కాక మొన్న డెబ్బై రెండవ రాజ్యాంగ దినోత్సవం జరిగితే గవర్నర్ దగ్గరపై జెండా వందనం ఫంక్షన్ కూడా పోలే ఈ రోజు రాష్ట్రంలో ఏడున్నర సంవత్సరాల్లో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీరం అయిపోయినాయి వ్యవస్థలన్నీ నిర్వీరం అయిపోయి అంటే ఈయనకి భారత రాజ్యాంగం పట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల కానీ ఏమాత్రం గౌరవం లేదు కాబట్టి ఈయన ఇమీడియట్గా రిజైన్ చేయాలి ఈయన ముఖ్యమంత్రి పదవి ఉండడానికి అర్ధ గంట కూడా పనికిరాడు